హలో ఫ్రెండ్స్, రెబల్స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్యాన్ వాల్ ఫిల్మ్ కల్కి యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది జరిగింది. దాదాపుగా 385 కోట్ల బిజినెస్ అనేది జరిగింది భయ్య. అయితే నాకు చాలా కామెంట్లు వస్తున్నాయి భయ్య. అదేమిటంటే, మరి కల్కికి ఎంత ఎక్కువ బిజినెస్ జరిగింది కదా, మరి ఎంతవరకు గ్రాస్ అనేది వరల్డ్ వైడ్గా వస్తే హిట్ లిస్ట్లోకి వెళ్తుంది అనే క్వశ్చన్స్ వస్తున్నాయి. మరి దానికి ఆన్సర్గా ఏరియా వైజ్గా చెప్తాను, దయచేసి ఆఖరి వరకు చూడండి. అలాగే మీకున్న క్వశ్చన్లు ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి, వాటికి కూడా వీడియోలు చేస్తానన్నమాట. ఇక కల్కికి ఏరియా వైజ్గా జరిగిన బిజినెస్ విషయానికి వస్తే, నైజాంలో 70 కోట్ల బిజినెస్ అనేది జరిగింది భయ్య. అంటే ఇక్కడ 71 కోట్ల వరకు షేర్ అనేది రావాలి, లాంగ్ రన్లో గ్రాస్ వచ్చేసి 140 కోట్లు రావాలి, అప్పుడు నైజాంలో బ్రేక్ ఈవెన్ అనేది అవుతుంది అన్నమాట. ఇక సీడెడ్ విషయానికి వస్తే 27 కోట్ల బిజినెస్ జరిగింది, అంటే 28 కోట్ల వరకు షేర్ రావాలి, లాంగ్ రన్లో 58 కోట్ల వరకు గ్రాస్ రావాలి, అప్పుడు సీడెడ్ కూడా బ్రేక్ ఈవెన్ అనేది అవుతుంది, హిట్ లిస్ట్లోకి వెళ్తుంది. ఇక ఆంధ్ర విషయానికి వస్తే 82 కోట్ల బిజినెస్ అనేది జరిగింది భయ్య, మొత్తం ఆంధ్ర మొత్తం. మరి 82 కోట్లకు గాను 83 కోట్ల వరకు షేర్ అనేది వస్తే హిట్ లిస్ట్లోకి వెళ్తుంది. మరి 82 కోట్ల షేర్ రావాలంటే గ్రాసు 160 కోట్ల వరకు రావాలి లాంగ్ రన్లో, ఓన్లీ ఆంధ్రాలో. మరి ఈ విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 180 కోట్ల వరకు బిజినెస్ అనేది ఈ కల్కికి జరిగింది. కాబట్టి హిట్ లిస్ట్లోకి వెళ్ళాలంటే 181 కోట్ల వరకు షేర్ అనేది రావాలి లాంగ్ రన్లో. ఇక గ్రాస్ వచ్చేసి 365 నుండి 370 కోట్లు అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో రావాలి భయ్య లాంగ్ రన్లో, అప్పుడు మాత్రమే ఈ మూవీ హిట్ లిస్ట్లోకి వెళ్తుంది. ఇక 365 కోట్ల పైన ఎంత వచ్చినా ఇక అది ప్రాఫిట్ అన్నమాట. ఇక రెస్ట్ ఆఫ్ ది ఇండియా విషయానికి వస్తే, కర్ణాటక 28 కోట్ల వరకు బిజినెస్ అనేది కల్కికి జరిగింది భయ్య. మరి హిట్ లిస్ట్లోకి వెళ్ళాలంటే 28 కోట్ల వరకు షేర్ అనేది వెనక్కి రావాలి, లాంగ్ రన్లో గ్రాస్ వచ్చేసి 60 కోట్ల వరకు రావాలి కర్ణాటకలో. ఇక కేరళ విషయానికి వస్తే 6 కోట్ల బిజినెస్ ఇక్కడ జరిగింది, 6 కోట్ల వరకు షేర్ వస్తే సరిపోద్ది, అలాగే 12 కోట్ల వరకు గ్రాస్ అనేది ఈ షేర్ రాబట్టడానికి అవసరం అవుతుంది. ఇక హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా విషయానికి వస్తే 85 కోట్ల వరకు బిజినెస్ జరిగింది భయ్య. మరి 86 కోట్ల వరకు షేర్ వస్తే లాంగ్ రన్లో కల్కి హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా బ్లాక్ బస్టర్ అవుతుంది అన్నమాట. అందుకోసం కల్కి మూవీకి రెస్ట్ ఆఫ్ ది ఇండియా హిందీలో కావాల్సిన గ్రాసు లాంగ్ రన్లో 170 కోట్ల పైన రావాలి, అప్పుడు క్లీన్ హిట్గా నిలుస్తుంది అన్నమాట. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే భయ్య, 70 కోట్ల వరకు బిజినెస్ జరిగింది, అంటే 71 కోట్ల వరకు షేరు, లాంగ్ రన్లో 140 కోట్ల వరకు గ్రాస్ వస్తే ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలుస్తుంది అన్నమాట. మరి ఈ విధంగా 385 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. కాబట్టి 387 కోట్ల వరకు షేరు, అలాగే 780 కోట్ల వరకు గ్రాస్, అంటే ఆల్మోస్ట్ 800 కోట్ల గ్రాస్ అనేది వచ్చిందంటే లాంగ్ రన్లో ఈ మూవీ హిట్ లిస్ట్లోకి వెళ్ళి క్లీన్ హిట్గా నిలుస్తుంది అన్నమాట. ఇక 800 పైన 900 కోట్లు వచ్చినా 1000 కోట్లు వచ్చినా ఇదంతా బోనస్. అంటే కల్కి మూవీ క్లీన్ హిట్గా నిలవాలంటే 800 కోట్ల వరకు గ్రాస్ అనేది లాంగ్ రన్లో రాబట్టాలన్నమాట. మరి మీకేమైనా క్వశ్చన్లు ఉంటే కింద కామెంట్ చేయండి, దానిపైన వీడియోలు చేస్తాను. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కల్కి కోసం కావాలంటే మన ఛానల్ పైన లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.